హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. సో ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇంకా డిఎఫ్సిసిఎల్కి సంబంధించి సెకండ్ క్లాస్ చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఫస్ట్ క్లాస్ కనుక చూడనట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, అలాగే మన ఛానల్లో ఫస్ట్ క్లాస్ వీడియో ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి చూడొచ్చు. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది, అలాగే నోట్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాసెస్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో వస్తాయి. సో ఫ్రెండ్స్, అలాగే వీడియోని లైక్ చేయండి, సో దట్ అది నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ ఇంకా మీకోసం ఫర్దర్గా వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎంత కనుక సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ వీడియోస్ అయితే నేను తీసుకురావడం జరుగుతుంది. సో అది మీ సపోర్ట్ మీద బేస్ అయ్యే ఉంటుంది. సో చూద్దాము, ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ప్రీవియస్ క్లాస్లో మనం 18 జోన్స్ అనేవి చూసాము, ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గురించి చూద్దాము. హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇది జనరల్గా ఇప్పుడు మధ్య మధ్యలో మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాను, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి మనకు 16 ఫిబ్రవరి 1853 లార్డ్ డల్హౌజీ టైంలో రావడం జరిగింది అండ్ అలాగే డిస్టెన్స్ వచ్చేసి 34 కిలోమీటర్స్. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ముంబై టు థానే ప్లేసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు జీకే క్వశ్చన్ మీరు చదివే ఉంటారు. ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చేసి ముంబై టు థానే. సో దీంట్లో ఏ ఇంజన్స్ వాడారంటే సాహిబ్ ఒకటి, సింధ్ ఒకటి, సుల్తాన్. ఇవి మీకు రేర్గా అడుగుతుంటారు, లేదా కాకపోతే మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ పర్పస్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ చూడండి, ఇక్కడ మీకోసం ఒక ఫ్లో చార్ట్ అయితే తయారు చేశాను. పక్కన రైట్ సైడ్లో డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేవి ఉన్నాయి. దాని ప్రకారము మీరు ఈ జోన్స్ హెడ్ క్వార్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనం సెంట్రల్లో అంటే మధ్యలో చూసినట్లయితే ముంబై ఉంటుంది, దానిపైన నార్త్ సెంట్రల్, నార్త్లో ఢిల్లీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే పైన నార్త్లో ఢిల్లీ ఉంటుంది, మధ్యలో సెంట్రల్ ఉంటుంది. నార్త్కి సెంట్రల్కి మధ్యలో నార్త్ సెంట్రల్ ప్రయాగ్రాజ్, అలహాబాద్. ఓకే, ఇటు సైడ్ వెస్ట్ కనుక చూసినట్లయితే జబల్పూర్ వెస్ట్ కోస్టర్న్ రైల్వే అండ్ వెస్టర్న్ రైల్వే వచ్చేసి మనకు ముంబై చర్చ్ గేట్ అండ్ ఈస్ట్ సైడ్ చూసినట్టయితే ఈసీఆర్ హజీపూర్, ఈస్టర్న్ రైల్వే కోల్కతా, నార్త్ ఫ్రాంటియర్ రైల్వే. ఇది మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్లో, నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అంటే ఫ్రాంటియర్ అంటే మనకు ఇక్కడ ఇటు సైడ్ 7 సిస్టర్స్ ఉంటాయి కదా, అక్కడ గౌహతి అనేది ఉంటుంది, నార్త్ ఫ్రాంటియర్ అంటారు దాన్ని. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసి గోరఖ్పూర్, కింద సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, కింద సదర్న్ రైల్వే వచ్చేసి చెన్నై ఉంటుంది అండ్ సౌత్ వెస్టర్న్ రైల్వే వచ్చేసి హూబ్లీ, సౌత్ వెస్టర్న్ రైల్వే వచ్చేసి హూబ్లీ. నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకా సౌత్ ఈస్టర్న్ కోస్టల్ సైడ్ చూసినట్టయితే బిలాస్పూర్ ఉంటుంది అండ్ ఈస్ట్ కోస్టల్ వచ్చేసి భువనేశ్వర్, సౌత్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసి కోల్కతా అండ్ రీసెంట్గా మనకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేసినటువంటి 18th జోన్ సౌత్ కోస్టల్ రైల్వే వైజాగ్ అనేది మనకు 18th జోన్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే మరి మన ఇండియన్ రైల్వే నెట్వర్క్ అనేది వరల్డ్ వైడ్ కన్సిడర్ చేసినట్లయితే 4th లార్జెస్ట్ నెట్వర్క్ ఫ్రెండ్స్, అండ్ ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్కి పోస్ట్ చేయండి, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది, ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం లోకోమోటివ్ ఆఫ్ రైల్వే చూద్దాము. లోకోమోటివ్ దాని హెడ్ క్వార్టర్స్ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, మీరు ఇది వినే ఉంటారు, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్ చిత్తరంజన్, ఎక్కడ వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్, బనారస్ పేరులోనే ఉంది, బనారస్ అంటే వారణాసి, వారణాసిని ప్రీవియస్గా ఏమనేవారు బనారస్ అనేవాళ్ళు. ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఎక్స్ట్రా జీకే పాయింట్స్ చెప్తూ ఉంటాను స్టాటిక్, అవి కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. డిజీ లోకోమోటివ్ ఫ్యాక్టరీ వచ్చేసి మోహౌరా, ఎక్కడ బీహార్లో. ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ వచ్చేసి మాదేపూర్ ఎక్కడ బీహార్లో. నెక్స్ట్ డీజీ లోకోమోటివ్ వర్క్స్ వచ్చేసి పటియాలా ఇక్కడ పంజాబ్. ఫ్రెండ్స్ ఈ ఏరియా అంటే ఈ డిస్ట్రిక్ట్ పక్కన స్టేట్ నేమ్స్ అయితే రాశాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని. ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అందరికీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రోలింగ్ స్టాక్ వచ్చేసి ఇప్పుడు ప్యాసింజర్ కోచెస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూద్దాము, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో అని. ప్యాసింజర్ బోగీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రెండ్స్ ఇవన్నీ.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది? పెరాంబూర్, పెరాంబూర్ ఎక్కడ? తమిళనాడులో. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది? కపుర్తల, కపుర్తల మీకు తెలిసే ఉంటుంది, పంజాబ్లో. అండ్ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ? రాయ్బరేలీ, యూపీలో ఉంటుంది. కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి హల్దియా, వెస్ట్ బెంగాల్, హల్దియా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీల్ అండ్ యాక్సిల్. ఈ ట్రైన్కి కింద వీల్స్ ఉంటాయి, మధ్యలో యాక్సిల్ ఉంటుంది, అటు ఇటు వీల్ ఉంటుంది, మధ్యలో యాక్సిల్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. సో వాటికి, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయంటే చూడండి, రైల్ వీల్ ఫ్యాక్టరీ, రైల్ వీల్ ఫ్యాక్టరీ వచ్చేసి బెంగళూరులో ఉంది. రైల్ వీల్ ప్లాంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ వేరే ఫ్రెండ్స్, ప్లాంట్ వేరే ఫ్రెండ్స్. సో ఫ్యాక్టరీ వచ్చేసి బెంగళూరులో ఉంది, రైల్ వీల్ ప్లాంట్ వచ్చేసి బేలా చప్రా, బేలా చప్రా ఇక్కడ బీహార్లో ఉంది. నెక్స్ట్ రైల్ ట్రాక్ గేజ్ వైజ్. సో మన ఇండియన్ రైల్వేస్లో 3 టైప్స్ ఆఫ్ గేజెస్ వాడతారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి బ్రాడ్ గేజ్, నెక్స్ట్ వచ్చేసి మీటర్ గేజ్, ఇంకొకటి వచ్చేసి నారో గేజ్. బ్రాడ్ గేజ్ వచ్చేసి మనకి ఎగ్జామ్లో అడుగుతారు దీని లెంత్ ఎంత ఉంటుందని, 1.67 మీటర్స్ ఉంటుంది. అలాగే మీటర్ గేజ్ అంటే ఎగ్జాక్ట్ 1 మీటర్ ఉంటుంది. అండ్ నారో గేజ్ వచ్చేసి 0.76 ఆర్ 0.61, డిపెండింగ్ అపాన్ ద రైల్వే జోన్లో. అంటే ఎక్కువగా నార్త్, నారో గేజ్ అనేది హిల్ స్టేషన్స్లో వాడతారు నార్త్ ఇండియాలో, షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఇలాంటి ఏరియాస్లలో హిల్ స్టేషన్స్లో నారో గేజ్ అనేది వాడతారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రాక్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మన రూట్ లెంత్, మన ఇండియాలో ఉన్న టోటల్ రూట్ లెంత్, రైల్వేస్ యొక్క రూట్ లెంత్ ఎంత అంటే 67,956 కిలోమీటర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో అడుగుతారు లెంత్ 67,956 కిలోమీటర్స్. రన్నింగ్ లెంత్ ఎంత మరి అంటే 99,235 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, ఎంత? 99,235 కిలోమీటర్స్. టోటల్ ట్రాక్ ఎంత ఉంటుంది మన ఇండియన్ రైల్వేస్కి సంబంధించి అంటే 1,26,366 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కిలోమీటర్స్ రాయలేదు, కిలోమీటర్స్ రాసుకోండి. 1,26,366 అనేది టోటల్ ట్రాక్ లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ప్లాట్ఫామ్స్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్లాట్ఫామ్స్ కనుక చూసుకున్నట్లయితే అట్ ప్రజెంట్ టోటల్ వరల్డ్లో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఏదంటే గోరఖ్పూర్ ఫ్రెండ్స్. గోరఖ్పూర్ ఎక్కడ అంటే ఇది నార్త్ ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే యూపీలో ఉంటుంది గోరఖ్పూర్ అనేది. అక్కడ మనకు 1.366 అంటే నేను కిలోమీటర్స్లో చెప్తున్నాను, మీటర్స్లో వచ్చేసి 1,366 మీటర్స్ ఉంటుంది, అంటే 1.36 కిలోమీటర్స్ లెంత్లో ఉంటుంది. యాక్చువల్గా ప్రజెంట్ లేటెస్ట్ వచ్చేసి మనకు రీసెంట్గా వరల్డ్లో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అనేది కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ పాతది కాదు, ఫస్ట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు మీకు అడుగుతారు ఎగ్జామ్లో. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ అంటే హూబ్లీ అని మీరు మార్క్ చేయాలి ఎగ్జామ్లో, ఇక్కడ కర్ణాటకలో సౌత్ వెస్ట్ రైల్వే కిందకి వస్తుంది. దీని లెంత్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, 1,505 మీటర్స్ ఉంటుంది. ఇంతకుముందు గోరఖ్పూర్లో 1.3 కిలోమీటర్స్, ఇది 1.5 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువ స్టేషన్స్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. ఇక్కడ హౌరా, ఇది వెస్ట్ బెంగాల్ కోల్కతా ఉంది కదా, హౌరా జంక్షన్లో మనకు టోటల్గా 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీరు వెళ్తూ ఉంటే మీకు ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉంటాయి, ప్లాట్ఫామ్స్ మాత్రం అయిపోవు, అంటే అన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. సో మన సికింద్రాబాద్ రైల్వేలో, రైల్వే స్టేషన్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఇది సెకండ్ క్లాస్ చూసాము, నెక్స్ట్ తర్వాత మనం థర్డ్ క్లాస్లో మిగతాది కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగే ప్రతి ఒక్క క్లాస్ మిస్ కాకుండా మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ క్లాస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మీకు ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది, ఎగ్జామ్కి మంచి ప్రిపరేషన్ కూడా అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.